తమ ప్రభుత్వంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందేవని నేడు ఈ వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ రద్దు చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం చిత్రాడ పిఠాపురం పట్టణం మోహన్ నగర్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. గణపతికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాయుడు శ్రీను, రెడ్డం భాస్కర్ రావు, నల్లా శ్రీను, కోరుప్రోడు శ్రీను, శివ, గొర్రెల వెంకటరమణ, పెద్దిరెట్ల నందిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎల్లంపేట మోహన్ మోహన్ నగర్ అలాగే చిత్రాడ వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆర్బర్స్లు అందరూ కూడా చక్కగా పెట్టుకున్నారు. మరి ఈ సమయంలో ఇక్కడ వీళ్ళ ఇబ్బందులు కూడా మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజా అంటే వినాయక ఉత్సవాలు చేసుకోవడానికే కోర్టు ఉత్తర్వులు వస్తే కానీ దిక్కు లేకుండా ఉంది. ఈ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించాలి. ఈవేళ వీళ్ళ యొక్క సమస్యలు ఇక్కడ ఏంటంటే, ఏదైతే అపార్ట్మెంట్లు ఇచ్చామో చాలామంది ఆ రోజు ఏదో అప్పసప్పు చేసుకుని కట్టుకున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు నెలకు 6,000 అద్దెలు ఎక్కేసుకుంటే మనిషికి దగ్గర దగ్గర 150,000 నష్టం టోటల్గా చేస్తే. ప్రభుత్వం చేసిన పనికి ఈ అపార్ట్మెంట్లు 900కి 10 కోట్ల రూపాయలు అద్దెల రూపంగా అందరూ చెల్లిస్తున్నారు. లెక్కేసుకుంటే అది లెక్క. అదే తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము అన్ని రకాల సౌకర్యాలతో కట్టేసి ఇచ్చాం. అంటే తెలుగుదేశం పార్టీ కట్టిని ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అన్న మరి రంగులు మార్చుకున్నారు. పోనీ మార్చుకుంటే మార్చుకోండి, ఫోటోలు కూడా పెట్టుకోండి. మరి వాళ్ళు పేదవాళ్ళు ఇల్లు మట్టుకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వినాయకుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఐరారోగ్యాలు ఇచ్చి వీరి యొక్క బాధలు కూడా తీర్చాలని నా భగవంతుని కోరుకోవడం జరిగింది.